నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ముస్కాపూర్ దగ్గరలో ఉన్న కస్తూరిబా స్కూల్ నందు, అలాగే ముస్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ విద్యార్థులతో పాత్రికేయ మిత్రులతో కలిసి మొక్కలు నాటారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కేటీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఓకే మేడం, చూడండి. మేడం చూడండి, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడు చూడలేదు, రారు కూడా. ఈరోజు ప్రకృతి గురించి కూడా ఆలోచించి మరి హరితారం కానీ కార్యక్రమం పెట్టడం జరిగింది. గతంలో కేవలము మాటలు చెప్పుకుంటూనే వెళ్ళారు కానీ ఎవరు పనిచేయలేదు. ఈరోజు మనిషి పుట్టినక్కడి నుంచి చనిపోయే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చాలా పనులు చేయడం జరుగుతుంది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం, ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు ఏ సమస్యలున్నా మనం ఈ కార్యక్రమాలు తీసుకొని ప్రజలకి మరి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటా, దాంతోపాటు మరి చెట్లు ఎక్కువ నాటితేనే వర్షాలు పడతాయి రాబోయే రోజుల్లో, మరి రాబోయే తరాల్లో వర్షం లేక ఇబ్బంది పడద్దని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మరమ్మతుల కోసం మిషన్ కాకతీయ కింద చెరువులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తే సదర్మట్ కట్టించడం జరిగింది. దాంతోపాటు హరితారం కార్యక్రమం, మరి మొన్ననే మనము రైతు బంధు చెక్లు ఇచ్చాము, మరి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు.